ముహూర్తాలు. పెళ్లిళ్లకు ఇతర కార్యక్రమాలకు పెట్టే ముహూర్తాలు ఈరోజు సిజేరియన్ ఆపరేషన్లకి వ్యాపించాయి. చదవేస్తే ఉన్నమతిపోయిందన్న చందంగా ముహూర్తం పెట్టి బిడ్డను బయటకు తీస్తున్నారు. జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపకులు మరియు ప్రముఖ వైద్యులు డాక్టర్ వెన్నపోస బ్రహ్మారెడ్డి ఈ వ్యవహారంపై ఏమంటున్నారో చూద్దామా. మరి ముహూర్తాలు అనేవి మన జీవితంలో భాగాలైపోయినాయి. రాహుకాలం, యమగండాలు ఇట్లాంటివన్నీ కూడా భాగాలైపోయినాయి. పెళ్లికి ముహూర్తం, ఇంట్లో చేరడానికి ముహూర్తం, బిడ్డలకి పేర్లు పెట్టడానికి ముహూర్తం, చనిపోతే శ్మశానానికి పట్టుకెళ్ళడానికి ముహూర్తం, ఇలా ముహూర్తం అనే మాటని ఇది మంచి టైము, ఇది చెడ్డ టైము అని చెప్పడానికి వాడుతూ ఉన్నారు. గ్రహాల యొక్క కదలికల మీద ఆధారపడి ఈ ముహూర్తాలు మేము నిర్ణయిస్తామని చెప్పి పండితులు చెప్తా ఉన్నారు. అసలు మంచి చెడు ఒక రోజులకి ఇలా ఆపాదించడం సరైనదేనా? ప్రతిరోజుని భగవంతుడే సృష్టించాడని మనం నమ్మితే భగవంతుడు కొన్ని రోజుల్ని చెడ్డగా, కొన్ని రోజులను మంచిగా ఎందుకు సృష్టిస్తాడు? అలా సృష్టించాల్సిన అవసరం ఆయనకి ఏముంది? జనానికి బాధలు పెట్టి, సమస్యలు పెట్టి చూడాల్సిన అవసరం ఆయనకి ఏముంది? ఇవన్నీ మధ్యలో ఉన్న మనుషులు కల్పించుకునే తప్ప దేనికి భగవంతునికి ఎటువంటి సంబంధం ఉందని అయితే నేను అనుకోను. ఈ ముహూర్తం యొక్క ఆలోచన ఎంత దూరం పోయిందంటే, ముహూర్తం చూసి కాన్పు చేయమని, ముహూర్తం చూసి ఆపరేషన్ చేయమని అడిగేదాకా పోయింది. కాన్పు అంటే మనం ముహూర్తం ప్రకారం కాన్పు అవుతుందో కాదో తెలియదు, కానీ ఆపరేషన్ చేసి బిడ్డను తీసేటప్పుడు అయితే కరెక్ట్ టైంకి తీయచ్చు. ఆ ఉద్దేశంతో ముహూర్తంతో ఆపరేషన్ సిజేరియన్ ఆపరేషన్ చేయమని అడుగుతున్నారు. ఇక్కడ ఈ సిజేరియన్ ఆపరేషన్లు ఈ ముహూర్తం మీద ఉన్నటువంటి అభిప్రాయం కూడా పెంచడానికి దారితీస్తూ ఉంది. దానివల్ల అందరికీ లాభమే. డాక్టర్కి అయితే ఎక్కువ డబ్బులు ఇస్తారు సిజేరియన్ ఆపరేషన్ చేస్తే. శనగలు తిని చేతులు కడుక్కున్నట్టుగా ఆపరేషన్ చేసి చేతులు దులుపుకొని ఇంట్లో పోయి నిద్రపోవచ్చు. రెండో లాభం అది. మూడవ లాభం చాలా ముఖ్యమైనది. మామూలు కాన్పై ఒకవేళ గర్భసంచి ముడుచుకుపోకుండా విపరీతంగా రక్తం కానిపోతే అత్యవసర పరిస్థితుల్లో ఆపరేషన్ చేసి గర్భసంచి తొలగించాల్సినటువంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి. అదే సిజేరియన్ ఆపరేషన్ చేసేటప్పుడైతే ఆపరేషన్లో భాగంగానే వెంటనే రక్తనాళాలను పట్టుకోవచ్చు, ముడేయచ్చు, లేదా గర్భసంచి తీసేయచ్చు. మామూలు కానిపోయినప్పుడు ఇదే ప్రమాదం వచ్చినప్పుడు కానిపోయింది, బిడ్డ బయటకు వచ్చింది, ఇప్పుడు మరలా ఆపరేషన్ చేస్తానంటావు ఏందని చెప్పి పేషెంట్ అడుగుతాడు. ఇటు నిర్ణయించుకున్న లోపల పేషెంట్ చనిపోయే ప్రమాదం ఉంది. ఆ విధంగా చూస్తే డాక్టర్కి సిజేరియన్ ఆపరేషన్ టెక్నికల్గా కూడా చాలా ఉపయోగకరమైనటువంటి పరిణామం. సరే, పేషెంట్కి కూడా సిజేరియన్ ఆపరేషన్ కావాలంటుంది. ఈ నొప్పుల బాధలు నేను పడలేను, ఆపరేషన్ చేసి బాగు చేయను అని అడుగుతుంది. బంధువులు కూడా అదే అడుగుతున్నారు. ఒక 5 గంటల్లో 10 గంటల్లో ఆ బిడ్డ బాధలు పడుతుంటే చూడటం అనేది ఇష్టం లేక ఒక 1/2 గంటలో అయిపోతుంది, ఆపరేషన్ చేసి బిడ్డను తీసి పడేస్తే పోతుంది కదా అంటున్నారు. కాబట్టి అందరూ కూడా లాభమే అనుకుంటున్నారు సిజేరియన్ ఆపరేషన్. ఫైనల్గా దీంట్లోకి ముహూర్తం వచ్చి దూరింది. అత్యంత ప్రాథమికమైన ప్రశ్న ఏంటంటే, బిడ్డను బయటికి తీసినప్పుడు బిడ్డ పుట్టినట్ట ఈ బిడ్డకు సంబంధించిన జైగోటు అంటే స్త్రీ కణము, పురుష కణము గర్భంలో కలిసినప్పుడు బిడ్డ పుట్టినట్ట ఇది తేలిస్తే తర్వాత ముహూర్తం దేనికి పెట్టాలో మనం తెలుసుకోవచ్చు. నా లెక్క ప్రకారం అయితే జైగోటు ఫామ్ అయినప్పుడే బిడ్డ పుట్టినట్టు, జైగోటు ఏ క్షణంలో ఫామ్ అయిందనేది 3 రోజులు అటు ఇటుగా చెప్పగలం తప్ప కరెక్ట్గా టైం పెట్టి ముహూర్తం పెట్టడం సాధ్యమయ్యే పని కాదు. అందువలన బిడ్డను బయటికి తీయటం అనే దాన్ని ఆపరేషన్తో లింక్ చేసి చూడటం పూర్తిగా అర్ధరహితమైన కార్యక్రమం. ముహూర్తం పెట్టి బిడ్డను తీయటం అనేది పూర్తి అశాస్త్రీయమైన విషయమని మేము భావిస్తున్నాం.